కత్తి పట్టకుండా కత్తి ఎత్తి నరకకుండా ఈ రోజు ఫ్యాక్షన్ అనేది లేకుండా చేసిన మొగుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అది ఏ రకంగా నన్ను అడగండి చెప్తా ఏ రాజకీయ నాయకుడు ఫ్యాక్షన్ చేసినా కూడా ఒకటి ఆధిపత్యం కోసమో తన ఉనికిని కాపాడుకోవడం కోసమో డబ్బుల కోసమో ఓట్ల కోసమో ఫ్యాక్షన్లు చేశారు కానీ ఈ రోజు జగన్ సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదల అకౌంట్లలో డబ్బులు వేస్తుంటే పేదవాళ్ళు చదువుకుంటుంటే ప్రతి ఒక్కరి ఆరోగ్య సమస్యలు తీరుస్తుంటే ఈ రోజు ఫ్యాక్షన్ చేసేటోడు కాదు కదా ఎవడైనా రాజకీయ నాయకుడు వచ్చి రే ర్యాలీకి పోదాం ధర్నాకు పోదాం అంటే పోరామా జగన్ సార్ డబ్బులు ఇస్తా అంటే మీ కాడికి నేనే వచ్చేదంట నిన్న కాక ఈడానే మీ ప్రకాశం జిల్లాలోనే టీడీపీ వాళ్ళ పాపం 30 కోట్ల 40 కోట్ల పెట్టి ఒక మహానాడు అని కార్యక్రమం చేశారు మహానాడు అనే కార్యక్రమం చేసి ఊపొచ్చింది 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 అని మా జగన్ సార్ అంతలోపలి అక్కడ ఆఫ్ ఇన్సూరెన్స్ బటన్ తిన్నాడు 3000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్ లో వేసినారు పై చేసిన మహానాడు మొత్తం సంకట అయిపోయినాక మళ్ళా మినీ మహానాడు అని చెప్పి ఊర్లు పట్టుకొని తిరిగినారు మాకు వచ్చింది రా ఊపొచ్చింది ఊపొచ్చింది అనే ఈ లోపల మా సార్ అమ్మోడి బటన్ వచ్చే పై చేసినది మొత్తం చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందర పసుపు కుంకుమ ఇచ్చినాడు పసుపు కుంకుమ ఇచ్చి ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది మేమే అన్నాడు సార్ నువ్వు ఎలక్షన్ల ముందర ఇచ్చిన పసుపు కుంకుమే నువ్వు అధికారంలోకి వస్తే 3 సంవత్సరాలుగా లక్షల కోట్లు ఇస్తానని మా జగన్ సార్ ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నారు సార్ ఈరోజు రైతుల గురించి మాట్లాడతారు దళితుల గురించి మాట్లాడతారు రైతులపైన ప్రేమ వచ్చిందంటన్నా అన్న నిన్న కాక మొన్న క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా 15 లక్షల మంది రైతులు లబ్ధి పొందినారన్న కౌలు రైతుల గురించి మాట్లాడుతున్నారన్న కొంతమంది ఈ రోజు కౌలు కాడు ఉన్న రైతు ఎవరైనా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే 7 లక్షల రూపాయలు ఇస్తున్నాడు ఒకవేళ కౌలు కాడు కన్నా లేకపోతే మానవతా దృక్పథంతో 1 లక్ష రూపాయలు ఎమ్మెల్యేకు నిధులు ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్కు ఒక హెడ్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ హెడ్ ఆఫ్ అకౌంట్లో డబ్బులు వేసిన వాళ్ళు ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేల హక్కుల గురించి మాట్లాడుతున్నారు మా సురేష్ అన్న లాంటి వాళ్ళని మేము కోరుకునేది ఏమరా అంటే అన్న దళితుల గురించి ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున మాట్లాడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉందన్న ఎందుకంటే దళితులలో కూడా 2 రకాలు నిజమంటేనే వివక్షకు గురైన వాళ్ళు పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు ఇబ్బందులకు గురైన వాళ్ళు ఒక పక్కన ఉంటే ఎస్సీ ఎస్టీ చట్టాన్ని అడ్డం పెట్టుకొని అమాయకులను హింసిస్తూ అనేవాళ్ళు ఇంకొక పక్క పేదవాళ్ళు 99% ఉంటే ఇబ్బంది పెట్టేవాళ్ళు 1% ఉన్నారు ఆ 1% వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పైపు ఉన్నారు 99% వాళ్ళు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు అట్లా నిజంగా వివక్షకు గురైన ఏ దళితుని ఇంటికైనా పోయి అడగండి జగన్ సార్ పాలన బాగుందా లేదా అని చెప్పి ఈల కొట్టి మరీ చెప్తారు వచ్చేది మా జగన్మామ అని చెప్పి ఈరోజు ఒక చిన్న విషయం అన్నా నాకు మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో మధ్యాహ్నం 3 గంటలకు అపాయింట్మెంట్ ఉంది మా సురేష్ అన్న ఈరోజు దొరకకుంటే నాకు మళ్ళీ దొరకడనే ఉద్దేశంతో సురేష్ అన్న దెబ్బకు భయపడి అదే రకంగా మా సురేష్ అన్న పైన ప్రేమతో ఈరోజు ఇక్కడికి ఎర్రగొండపాలెంకి రావడం జరిగింది ఈరోజు ఈ ఎర్రగొండపాలెని ఇన్ని రకాలుగా అభివృద్ధి చేశాడని చెప్పి ఉడుముల శ్రీనివాసరెడ్డి గారు చెప్తుంటే నిజంగానే నాకు చాలా సంతోషం అనిపించింది ఇటువంటి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవసరం కత్తి పట్టకుండా కత్తి ఎత్తి నరకకుండా ఈరోజు ఫ్యాక్షన్ అనేది లేకుండా చేసిన మొగుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అది ఏ రకంగా నన్ను అడగండి చెప్తా ఏ రాజకీయ నాయకుడు ఫ్యాక్షన్ చేసినా కూడా ఒకటి ఆధిపత్యం కోసమో తన ఉనికిని కాపాడుకోవడం కోసమో డబ్బుల కోసమో ఓట్ల కోసమో ఫ్యాక్షన్లు చేశారు కానీ ఈరోజు జగన్ సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదల అకౌంట్లలో డబ్బులు వేస్తుంటే పేదవాళ్ళు చదువుకుంటుంటే ప్రతి ఒక్కరి ఆరోగ్య సమస్యలు తీరుస్తుంటే ఈరోజు ఫ్యాక్షన్ చేసేటోడు కాదు కదా ఎవడైనా రాజకీయ నాయకుడు వచ్చి రే ర్యాలీకి పోదాం ధర్నాకు పోదాం అంటే పోరామా జగన్ సార్ డబ్బులు ఇస్తా అంటే మీ కాడికి నేనే వచ్చేదంట నిన్న కాక ఈడానే మీ ప్రకాశం జిల్లాలోనే టీడీపీ వాళ్ళ పాపం 30 కోట్ల 40 కోట్ల పెట్టి ఒక మహానాడు అని కార్యక్రమం చేశారు మహానాడు అనే కార్యక్రమం చేసి ఊపొచ్చింది 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 అని మా జగన్ సార్ అంతలోపలి ఆ క్రాప్ ఇన్సూరెన్స్ బటన్ తిన్నాడు 3000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్ లో వేసినారు పై చేసిన మహానాడు మొత్తం సంకట అయిపోయాయి అయిపోయినాక మళ్ళా మినీ మహానాడు అని చెప్పి ఊర్లు పట్టుకొని తిరిగినారు
మాకు వచ్చింది రవ్వు వచ్చింది ఉప్పు వచ్చిందనే ఈ లోపల మా సార అమ్మోడి బటన్ ఉతే పై చేసినది మొత్తం బా చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందర పసుపు కుంకుమ ఇచ్చినాడు పసుపు కుంకుమ ఇచ్చి ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది మేమే అన్నాడు సార్ నువ్వు ఎలక్షన్ల ముందర ఇచ్చిన పసుపు కుంకుమే నువ్వు అధికారంలోకి వస్తే మూడు సంవత్సరాలుగా లక్షల కోట్లు ఇస్తానని మా జగన్ సార్ ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నారు సార్ दलित रही प्रेम वा निगा मो क्राप इंसूरेंस द्वारा पद मंदिर रब्धि पा कौल रही मंदिर कौल का रैतना आत्महत्य चिपते लक्षल रूपये कौल का मानवता दृक्त लक्ष रूपये निधा తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ కు ఒక హెడ్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ హెడ్ ఆఫ్ అకౌంట్ లో డబ్బులు వేసిన వాళ్ళు ఈ రోజు దళితుల గురించి మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేల హక్కుల గురించి మాట్లాడుతున్నారు మా సురేష్ అన్న లాంటి వాళ్ళని నేను కోరుకునేది ఏమరా అంటే అన్న దళితుల గురించి ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున మాట్లాడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉందన్న ఎందుకంటే దళితులల్లో కూడా రెండు రకాలు నిజమంటేనే వివక్షకు గురైన వాళ్ళు పేదరికంలో కొట్టుమిట్టాడుతనే వాళ్ళు ఇబ్బందులకు గురైన వాళ్ళు ఒక పక్కన ఉంటే ఎస్సీ ఎస్టీ చట్టాన్ని అడ్డం పెట్టుకొని అమాయకులను హింసిస్తున్న వాళ్ళు ఇంకొక పక్క పేదవాళ్ళు 99% ఉంటే ఇబ్బంది పెట్టే వాళ్ళు 1% ఉన్నారు ఆ 1% వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పైపు ఉన్నారు 99% వాళ్ళు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు అట్లా నిజంగానే వివక్షకు గురైన ఏ దళితుని ఇంటికైనా పోయి అడగండి జగన్ సార్ పాలన బాగుందా లేదా అని చెప్పి ఈల కొట్టి మరి చెప్తారు వచ్చేది మా జగన్ మామ అని చెప్పి ఈ రోజు ఒక చిన్న విషయం అన్నా నాకు మన నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారితో మధ్యాహ్నం 3 గంటలకు అపాయింట్మెంట్ ఉంది మా సురేష్ అన్న ఈ రోజు దొరకకుంటే నాకు మళ్ళీ దొరకడనే ఉద్దేశంతో సురేష్ అన్న దెబ్బకు భయపడి అదే రకంగా మా సురేష్ అన్న పైన ప్రేమతో ఈ రోజు ఇక్కడికి ఎర్రగొండ పాలెంకి రావడం జరిగింది ఈ రోజు ఈ ఎర్రగొండ పాలెంని ఇన్ని రకాలుగా అభివృద్ధి చేశాడని చెప్పి ఉడుముల శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తుంటే నిజంగా అంటే నాకు చాలా సంతోషం అనిపించింది ఇటువంటి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవసరం